మునక్కాయ వేపుడు కోసం కావాల్సిన పదార్థాలు ఇది చాలా సింపుల్ అండ్ రెసిపీ ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం ఇప్పుడు మునక్కాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి ఒక 5 నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది ఎందుకంటే మునక్కాయలు మెత్తగానే ఉంటాయి 5 నిమిషాల్లో ఉడికిపోతాయి ఆ తర్వాత pan ని వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీనిలో జీలకర్ర ఆవాలు శనగపప్పు ఉద్దిపప్పు అలాగే కరివేపాకు వేసుకోవాలి వీటిని మనం పోపు దినుసులు అని కూడా అంటాము ఆ తర్వాత వీటిని బాగా వేయించుకోవాలి పప్పులన్నీ బాగా కరకరలాడే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి ఆ తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న మునక్కాయ ముక్కలను వేసుకోవాలి దీనిలోని తేమ అంతా బయటికి వెళ్ళే వరకు బాగా వేయించుకోవాలి ఉడికినప్పుడు ఆయిల్ అంతా ఆ తర్వాత పసుపు జీలకర్ర పొడి కారం అలాగే ధనియాల పొడి వేసుకోవాలి ఉప్పు మాత్రం ఉడికించేటప్పుడే మీకు తగినంత వేసుకోండి ఒకవేళ అందులో వేయకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని బాగా వేగనివ్వాలి చివరిగా పప్పుల పొడి వేసుకోవాలి పప్పుల పొడి వేసుకున్నట్లయితే ఈ వేపుడికి ఇంకా టేస్ట్ వస్తుంది పప్పుల పొడిని మనం స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే ఫ్రెష్ గా అప్పుడే కూడా కొట్టిపెట్టు మునక్కాయ వేపుడు రెడీ అయిపోయింది దీన్ని సైడ్ డిష్ గా తీసుకోవచ్చు yeah.